హాయ్ హలో నమస్తే హరిబాబు గుంటూరు మిర్చాడు. ఈరోజు డేట్ వచ్చేసి 2022 జూలై నెల 10వ తారీఖు ఆదివారం అండి. శని ఆదివారాలలో మిర్చాటికైతే సెలవు. ఈరోజు వచ్చేసి టాపిక్, ఈ వారం కూడా మార్కెట్ ధరలు ఎలా జరిగింది. అంతకుముందు 3 వారాలు కూడా మొత్తం యార్డు మే నెల సెలవుల తర్వాత 4 వారాలు మిర్చి ధరలు అనేవి ఏ విధంగా జరిగినాయి, ఈ వారం ఏ విధంగా ఉంది, వచ్చే వారం ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఈ తీసిన 4 వారాల్లో కూడా అన్ని రకాల మిర్చి రకాలకు సంబంధించి కొద్దో గొప్పగా అయితే పెరుక్కుంటా వచ్చింది మార్కెట్ అనేది. ఉన్న మిర్చి పరిస్థితుల ప్రకారం కొద్దో గొప్ప పెరగటమే కానీ తగ్గటం అనేది జరగకపోవచ్చు. ఒకసారి జరిగిన మిర్చి ధరలు అనేవి వారం వారం, ఈ వారం స్టడీ మార్కెటే కాబట్టి, ఎందుకంటే కొన్ని కారణాలు నిన్న చెప్పుకోవడం జరిగింది మార్కెట్ గురించి. మిగతా 3 వారాలు కూడా కొద్ది గొప్ప అయితే పెరుక్కుంటా వచ్చిందండి. నెక్స్ట్ వారం ఎలా ఉండబోతుంది అనేది రేపు సోమవారం నాటి నుంచి అయితే మార్కెట్ బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. కాకపోతే ఒక వారం, ఈ వారం ఎలా జరిగిందనేది ఒకసారి తెలుసుకోవడం అనేది చాలా అవసరం. నెక్స్ట్ వారానికి ఈ వారానికి మనకి డిఫరెన్స్ అనేది తెలిసింది. ఒకసారి మీడియం బిస్ట్ కానించి డీలక్స్ల వరకు ఎలా జరిగింది అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే నాకు మీ సపోర్ట్ ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఎంతో ఉపయోగపడుతుందండి. మార్కెట్ అనేది అప్పటిలో ఉంటుంది. టోటల్గా అయితే వర్షాలు అయితే అధికంగా బాగానే పడుతున్నాయండి. ఈ వర్షాల వల్ల కూడా కొంత మార్కెట్లో చేంజ్ అనేది వస్తుంది, మార్పు అనేది చెందుతుంది. సరే, టోటల్గా ఈ వారం మిర్చి ధరలు ఎలా అనేది ఒకసారి తెలుసుకొని గుర్తుంచుకుందాం. రేపు వారంతో పోల్చి చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముందుగా నాటు రకాలు, దేశవాళ్ళ రకాలు, ఈ 2 రకాలు కూడా అంతకుముందు 3 వారాల డిమాండ్గానే ఉందండి. ఈ వారం కొద్దిగా స్టడీగా ఉంది, కొద్దిగా స్లో మూమెంట్ ఉంది. అది కూడా నిన్న చెప్పుకోవడం జరిగిందండి. నాటు రకాలు, దేశవాళీ 334 సూపర్ టెన్, అటు బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ బగిరీ సందర్భంగా ఆగిపోవటం వల్ల కొంచెం సేల్స్ అనేది తగ్గింది ఈ రకాలకి. మీడియం బెస్ట్, అటు మీడియం కాకుండా మీడియం బెస్ట్ రకాల కాడి నుంచి చూసుకుంటే 18,000 కాడి నుంచి 25,000 దాకా అయితే మార్కెట్ జరిగిందండి. సుపీరియర్ సూపర్ టెన్ ఉంటే 25,500 అయితే అమ్మకాలు జరుగుతున్నాయి, జరిగినాయి కూడా. ఇంకా తేజ చూసుకుంటే ఈ వారం కొద్దిగా పర్లేదండి. పోయిన 3 వారాలు కూడా 22,000 జరిగితే డీలక్స్ రకం. ఈ వారం మాత్రం 17,000 కాడి నుంచి 22,000 దాకా నిన్న శుక్రవారం కూడా అయితే మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి. ఇంకా బంగారం చూసుకుంటే స్టడీ మార్కెటే. మీడియం బేస్ రకాలు 17,000 కాడి నుంచి డీలక్స్ వచ్చేసి 23,500, ఎక్స్ట్రాడినరీ ఉంటే 24,000 దాకా అయితే మార్కెట్ అయితే అమ్మకాలు జరిగింది. తర్వాత వచ్చేసి ఇంకా 4884, క్రోమి 26, ఈ 2 రకాలు కూడా మీడియం బేస్ రకాలు 16,000, 16,500. ఎందుకంటే మీడియం ఉండగానే పెద్ద సేల్స్ ఉండదు కాబట్టి మనం సేల్స్ ఉన్న రకాలు మాట్లాడుకుందామండి. మీడియం బెస్ట్ రకాలు 16,000 కాడి నుంచి, డీలక్స్ వచ్చేసి 20,000 కాడి నుంచి 20,500 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి ఈ వారం. తర్వాత వచ్చేసి ఇంకా 63 రకం అండి. 63 రకం అయితే ఈ వారం కొంచెం మూమెంట్ అయితే వచ్చింది, ఇప్పుడు కూడా బాగానే ఉందండి. ఈ వారం మొత్తం మీద కూడా డీలక్స్ రకం 22,000 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగింది. అవి కూడా మీడియం బెస్ట్ రకాలు 17,000 కాడి నుంచి, డీలక్స్ అయితే 22,000 దాకా అయితే అమ్మకాలు జరిగినాయి అండి. ఇంకా 273, 577, ఈ 2 రకాలు కూడా మీడియం బెస్ట్ రకాలు. ఎందుకంటే మీడియం తక్కువ ఉన్నా కొద్ది సేల్స్ తక్కువ ఉన్నా మీడియం బెస్ట్ రకాలు మాట్లాడుకోవాలండి. 18,000 కాడి నుంచి ఈ 2 రకాలు కూడా డీలక్స్ రకాలు వచ్చేసి అటు 273, 577, 25,000 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి. ఇంకా తర్వాత బ్యాడిగి రకాలు, అటు సీడ్ రకాలు చూద్దాం. ముందుగా 355 బ్యాడిగి, అటు డీడీ 341, ఈ 3 రకాలు కూడా ఈ వారం మంచి డిమాండ్గానే ఉందండి. కాకపోతే డీలక్స్ రకనేవి చాలా అక్కడక్కడ కనపడ్డాయి. ఈ 3 రకాలు మీడియం బెస్ట్ రకాలు 20,000 కాడి నుంచి, డీలక్స్లు అయితే 28,000 దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి. ఇంకా సీజన్ డే బ్యాడిగి విషయానికి వస్తే మీడియం బెస్ట్ రకాలు 18,000 కాడి నుంచి, డీలక్స్ వచ్చేసి
26,000 ఎక్స్ట్రాడినరీ ఉంటే కనుక మార్పు అయితే చెందిందండి. కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటే కనుక జరిగింది, కానీ మార్కెట్లో రకాలు అయితే కనపడలేదు. ఎక్కువగా 26 ఎక్స్ట్రాడినరీ ఉంటే 26.5 దాకా అయితే కనపడింది. తర్వాత రకం వచ్చేసి నెంబర్ ఫైవ్, ఇది కూడా డిమాండ్గానే ఉంది, కానీ డీలక్స్ రకాలు అయితే కనపడలేదండి. 27,000 దాకా అయితే జరిగిందండి. ఇది కూడా అటు 20,000 కానించి మీడియం బేస్ రకాలు 27,000 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి. ఇవ్వండి, ఈ వారం మార్కెట్ టోటల్గా జరిగిన మిర్చి ధరలు, మిర్చి రకాలకు సంబంధించి ఇవ్వండి. మా తాలూకూడ స్టడీ మార్కెటే 34 తాలు అయితే 10,000 దాకా జరిగినాయి. 6,000 కానించి తేజ తాలు అయితే 9,000 కానించి 13,000 దాకా జరిగినాయి. సీడ్ తాలు అయితే 8,000 కానించి అయితే 12,000 దాకా జరిగినాయి. ఇవి ఈ వారం గుంటూరు మిర్చి అడ్డు మిర్చి రకాలకు సంబంధించేసి, మిర్చి రకాలకు సంబంధించి గుర్తుపెట్టుకోండి. వచ్చే వారానికి ఈ వారానికి మార్కెట్ ఎలా ఉంటుందో రేపు సోమవారం మిర్చి ధరలతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే. మెహర్ బాబు, గుంటూరు మిర్చి అడ్డు.